కరోనా విషయంలో ప్రజలు బాధ్యతాయుతంగా మెలగాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ జిల్లా ఎస్పీ నయీం అస్మితో కలిసి కాకినాడ నగరంలో పర్యటించారు. ఓహరదారులకు కరోనాపై అవగాహన కల్పించారు. నియంత్రణ చర్యలకు సహకరించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ ఎస్పీ హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రహదారులపైకి రాకూడదని సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే అరెస్టులు కూడా వెనుకాడబోమని తెలిపారు. కలెక్టర్ నగరంలో పర్యటించిన ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు బాధ్యతారహితంగా నడుచుకోవడానికి గమనించారు. జిల్లాలో ఒక పాజిటివ్ కేసు తప్ప ఏమీ నమోదు కాలేదని కలెక్టర్ అన్నారు. ఈ రోజు నుంచి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లకే పరిమితం కావాలని, అలా కాకుండా బయటికి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మనం కూడా జిల్లా వ్యాప్తంగా అందరి ప్రజలకు కూడా వాళ్లకు తెలియజేయడం జరిగింది. దీంట్లో అధికంగా ఎవరు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేస్తూ చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. అయితే వాళ్లకు ప్రతిరోజు కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పనుల కోసం కానీ నిత్యావసర సరుకులు కానీ ఏదైతే కావాలో వాటికి వెలుసుబాటు మనం కల్పించడానికి అని చెప్పేసి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఫ్రీ ఫ్లో ఆఫ్ పబ్లిక్, అంటే వాళ్ళు ఏదైనా చేసుకోవాల్సిన కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా పాలు, అదేవిధంగా కూరగాయలు కానీ, పళ్ళు కానీ, మెడిసిన్స్కి సంబంధించి మనం అలో చేయడం జరిగింది. కానీ చాలామంది 10 గంటల తర్వాత కూడా ఇర్రెస్పాన్సిబుల్గా, ఇందాక ఎస్పీ గారు నేను వచ్చి చూసిన వాటిల్లో పట్టణంలో గమనించినట్టయితే చాలా సిల్లీ రీజన్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా ఇళ్లల్లోనే ఉండి రేపు ఉదయం మళ్ళీ 6 నుంచి 10 గంటల వరకు కూడా వాళ్ళు బయటకు వచ్చి చేసుకోలేని కార్యక్రమాలు ఏమని చెప్పారు.